నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. ఎల్జీ పాలిమర్స్ కు భూములు కేటాయింపు నిలుపుదల చేయాలి, సిపిఎం డిమాండ్. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని కార్మిక నేతల ప్రతిన. జిల్లాలో కరోనా దోబూచులాట, ఆందోళనలో జిల్లా వాసులు. రాజకీయ మనుగడ కోసం నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు టీడీపీ, జనసేనలపై వైసీపీ నేత కొండా రాజీవ్ ధ్వజం. సింహగిరి ప్రదక్షిణపై కరోనా ఎఫెక్ట్, ప్రదక్షిణను రద్దు చేసిన అధికారులు. ఇక వార్తల వివరాలు చూద్దాం. స్టైరిన్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో 15 మందిని బలిగొన్న ఎల్జీ పాలిమర్స్ సంస్థకు కృష్ణపట్నంలో భూముల కేటాయింపు నిలుపుదల చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. విశాఖలో ప్లాంట్ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. విశాఖ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ స్థానంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు కొలిక్కి రావడంతో పాటు కృష్ణపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించాలనే ఆలోచన సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నగర సిపిఎం కార్యాలయంలో రాష్ట కార్యవర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావు మీడియాతో మాట్లాడారు. 2020 మేలో ఎల్జీ పాలిమర్స్ స్టెరిన్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యమే కారణంగా పేర్కొన్నాయని, అటువంటి సంస్థకు రాష్ట ప్రభుత్వం తిరిగి ప్రస్తుతం ఉన్న కంపెనీ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీకి అనుమతించడం అంటే ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు తీవ్ర హాని చేసేనట్టేనని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కృష్ణపట్నంలో భూములు కేటాయించడం అంటే ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి లొంగిపోయినట్లు అవుతుందని, రాష్ట ప్రభుత్వం పునరాలోచించి ప్రస్తుత ఎల్జీ పాలిమర్స్ భూములను స్వాధీనపరచుకుని ప్రభుత్వ పెట్టుబడులతో ఉపాధి కల్పించే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణపట్నంలో భూములు కేటాయించి ఆలోచన ఉపసంహరించుకోవాలని కోరారు. స్టెరైన్ లీక్ జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయి 14 మాసాలు అయింది. ఇంతవరకు ఆ బాధితుల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే వేల మంది దానివల్ల అనారోగ్యానికి గురైనటువంటి వారు ఉన్నారు. ఇప్పటికీ కూడా మంచాల మీద నుంచి లేనటువంటి ఓ సైంటిస్ట్ కమలాకర్ అని అన్ని వీడియోల్లో కూడా మీడియాలో చూపించారు. అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఈరోజు కూడా బాధపడుతున్నారు. వాళ్ళ కనీసం వైద్య పరీక్షలు అనేది చేయించలేదు. అట్లాగే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి, అలాగే యాజమాన్యం యొక్క నిర్లక్ష్యానికి గురై ఈరోజు వైద్యానికి కూడా నోచుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కృష్ణపట్నం కారిడార్లో మరో స్థలం కూడా ఇవ్వబోతూ ఉన్నారు. అంటే డబుల్ ధమాకా, రెండు ప్రయోజనాలు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి ఎలా కల్పిస్తారు, ఇంత దుర్మార్గం చేసినటువంటి కంపెనీకి ఎలా ఇస్తారు. ఎల్జీ కంపెనీ కానీ యూనియన్ కార్బైడ్ భూపాల్లో 3,500 మంది ప్రత్యక్షంగా అప్పుడే చనిపోయారు. తర్వాత 8,000 మంది చనిపోయినటువంటి ప్రమాదం 35 ఏళ్ళు అయింది. ఈ రోజుకి కూడా ఆ యాజమాన్యం అలాగే ఉంది. ఇళ్ళు అంతే, అందుకని మనుషులను పట్టించుకోరు. ఇళ్ళు ప్రభుత్వాలను కొనేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు. ఈ బహుళజాతి సంస్థలన్నీ కూడా గవర్నమెంట్ను కొనేసి ప్రజలకు తీరినటువంటి అన్యాయం, ద్రోహం అనేటువంటి చేస్తాయి. ఇట్లాంటి కంపెనీలు ఎటువంటి పరిస్థితులు అనుమతించరాదు. దాన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. అట్లాగే ప్రజలు కూడా ఎల్జీ వస్తువులను బహిష్కరించాలని కూడా ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 112వ రోజు దీక్షా శిబిరానికి ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సంఘీభావం తెలిపింది. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసే హక్కు మోడీ సర్కార్కు లేదని షిప్యార్డ్ రిటైర్డ్ ఉద్యోగి వై అప్పారావు అన్నారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 112వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం అప్పారావు మాట్లాడారు. రాష్ట్రానికి గుండెకాయలాంటి విశాఖ ఉక్కును మొండిగా మోడీ సర్కారు ప్రైవేటుకు కట్టబెట్టాలని చూస్తే ఎలాంటి పోరాటాలకైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు. ప్రతిష్టాత్మక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని
ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నైన ప్రభుత్వ రంగ సంస్థలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఒక విశ్రాంతి ఉద్యోగిగా పబ్లిక్ సెక్టర్లో పనిచేసిన నేను ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడం కోసం ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షింపబడాలని చెప్పి 112వ రోజు జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొంటున్నాను. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడం మొదలుపెట్టారు. ఎల్ఐసి, రైల్వే, పోర్టు, స్టీల్ ప్లాంటు, ఇవాళ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వాళ్ళు ఏం చెప్తున్నారు, నష్టాలు వస్తున్నాయి కాబట్టి మేము అమ్ముతున్నామని మాత్రమే చెప్పారు నిర్మలా సీతారామన్ గారు. తర్వాత రుజువులు సాక్ష్యాలతోటి ఈ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదు, కేవలం ప్రభుత్వ విధానాల వల్ల సొంతగనులు ఇవ్వకపోవడం వల్ల నష్టాల్లోకి నెట్టబడుతుందని చెప్పి రుజువు చేశారు. ఆ విధంగా సొంతగనులు బ్రాహ్మణీ స్టీల్స్ అంటే కంపెనీ కూడా కట్టినటువంటి బ్రాహ్మణీ స్టీల్స్ లాంటి సొంతగనులు ఉన్నాయి, కానీ ప్రభుత్వ రంగ సంస్థలు నడుస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతగనులు లేవు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతగనులు కనుక ఇస్తే ఖచ్చితంగా ఉత్పత్తి అనేది పెరిగి విలువ రేట్ అనేది తగ్గుతుంది, ఎక్కువ సామర్థ్యం వస్తుంది, ఆ రకంగా లాభాల బాటలో నడుస్తుంది. సొంత గనులు లేకపోవడం వల్ల ఈ ఐరన్ ఓర్ అనేది ప్రైవేటు వాళ్ళ దగ్గర కొనుక్కోవడం వల్ల అదనంగా వీళ్ళు చెల్లించాల్సి రావడం వల్ల మాత్రమే ఇది జరుగుతూ ఉందనేది జగమెరిగిన సత్యం. ఇవన్నీ రుజువు చేసిన తర్వాత ఆఖరికి నిర్మలా సీతారామన్ కానీ నరేంద్ర మోడీ కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము లాభ నష్టాలతో ప్రమేయం లేదు, మేము ఖచ్చితంగా అమ్మే తీరుతాం అన్నారు. కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ప్రజలు అందరూ పాల్గొంటున్నప్పటికీ మీరేం చేసుకుంటారో చేసుకోండి, మేము అమ్మి తీరుతాం అమ్ముతాం అని చెప్పి టెండర్లు కూడా పిలవడం జరిగింది. పోస్కో కంపెనీకి 3,000 ఎకరాల స్థలం కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ వ్యతిరేకిస్తూ జరుగుతున్న కార్యక్రమాల్లో విశాఖ నివాసిగా ఒక ప్రభుత్వ రంగ సంస్థ విశ్రాంతి ఉద్యోగిగా మేమందరం ఇక్కడ పాల్గొంటూ ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతోంది. ఇటు విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధి అంతా దీని మీద ఆధారపడి ఉంది. రాష్ట్రానికి అత్యధికంగా రెవెన్యూ ఇస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగాలని చెప్పేసి ఏదైతే ఉద్యమాలు జరుగుతున్నాయో భవిష్యత్తులో ఈ ఉద్యమం ఉధృతమైతే ఆ ఉధృతమైన ఉద్యమాల్లో కూడా మేమంతా పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే కాదు ప్రతి దేశభక్తి పౌరుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులు. జిల్లాలో కరోనా దోబూచులాడుతోంది. వైరస్ తగ్గినట్లే తగ్గి అంతలోనే ఉజృంభిస్తోంది. కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతుండటంతో ప్రజలు అధికారులు కలవరానికి గురవుతున్నారు. కాగా బుధవారంతో కొత్తగా 133 కేసులు నమోదయ్యాయి. జిల్లావాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో జిల్లావాసులు అధికారులు ఆందోళన తగ్గడం లేదు. బుధవారం కొత్తగా 133 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 151,902 చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 148,753 చేరింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు జిల్లాలో మరణాల సంఖ్య 1,044 చేరింది. వైరస్ మళ్లీ పట్టు బిగుస్తున్నందున, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు రాజకీయ లబ్ధి, మనుగడ కోసం నిరుద్యోగ యువతను రెచ్చగొడుతున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ మండిపడ్డారు. నగర వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2 ఏళ్ల పాలనలోనే వాలంటీర్లు కాకుండా 1.84 లక్షల రెగ్యులర్, 1.40 అవుట్సోర్సింగ్, 20,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. టీడీపీ అజెండాను జనసేన అజెండాగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం చేయాలనుకుంటే రాజకీయాల్లోనే కాకుండా చివరకు సినిమాల్లోనూ జనాదరణ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమావేశంలో కార్పొరేటర్లు రెయ్యి వెంకటరమణ, విల్లూరి భాస్కర్రావు, మహమ్మద్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ వారు కానీ, వీరంతా ప్రజలు చీకొట్టిన, ఇంకా సిగ్గు లేకుండా, బుద్ధి రాకుండా, చీము నెత్తులు లేకుండా అద్భుతంగా పరిపాలన చేస్తున్నటువంటి మా ప్రభుత్వం మీద పనికి మాలినటువంటి విమర్శలు చేస్తూ, తద్వారా రాజకీయంగా బతకాలనేటువంటి ఒక రాజకీయంగా వాళ్ళ పార్టీని లైమ్లైట్లో ఉంచుకోవాలనేటువంటి ఒక దిక్కుమాలిన ప్రయత్నం చేస్తూ నిరుద్యోగులను రెచ్చగొడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 184,000 మందికి రెగ్యులర్ ఉద్యోగాలు కల్పించాం, దాదాపు 20,000 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కల్పించాం,
దాదాపు 140,000 మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను కల్పించాం. ఇవన్నీ కూడా వార్డు వాలంటీర్స్ కాకుండా నేను చెప్తున్నటువంటి మాట. వార్డు వాలంటీర్స్ ఉద్యోగులుగా మేము లెక్కేయట్లేదు, వాళ్ళ సేవాతత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకి వివిధ రకాలుగా కూడా అవార్డు రివార్డ్స్ ఇస్తూ వాళ్ళలో ఉన్నటువంటి సేవను గుర్తించి ఒక మైనార్టీకి సంబంధించినటువంటి హ్యాండిక్యాప్డ్ సోదరిని తీసుకొచ్చి వాలంటీర్గా పనిచేస్తున్న ఆమెని ఈరోజు హ్యాండిక్యాప్డ్ కార్పొరేషన్ చైర్మన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల ద్వారా మోసపోయేటటువంటి ప్రమాదం యువతలో ఉంది. కాబట్టి యువత అందరికీ తెలియజెప్పడానికి ఈ దిక్కుమాలిన ట్రాపుల్లో పడద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ అసలు వాస్తవాలను యువత ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఇందులో ఉంది. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఒకటే చెప్తున్నా, మీ పార్టీ మీరు పెట్టుకుని మీ రాజకీయం మీరు చేస్తే పర్లేదు, తప్ప తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యొక్క జెండానే మీ ఎజెండాగా చేసుకుని రాజకీయాలు చేయాలనుకుంటే ఇంకా మీ పార్టీకి కనీసం మీ పార్టీ మీకు జీవితం సినిమాల్లో కూడా మీకు అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది, మీ మీద ప్రజలకు అసహ్యం పుట్టి. కాబట్టి తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే చాలా నీట్గా హుందాతనంగా ప్రవర్తించండి. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, నువ్వు స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానమంత్రి మోడీకి ఇప్పటి వరకు లేఖ రాయలేని దద్దమ్మ నువ్వు, పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర రాలేని దద్దమ్మ, లక్షల మంది ఉద్యోగులు లక్షల మంది జీవితాలు భవిష్యత్తు నాశనం అవుతున్నా నోరు మెదపనటువంటి మోగబోయిన నోర్లు మీవి, అటువంటి పనికిమాలిన వ్యక్తులు ఈరోజు మీరు మా ప్రభుత్వం మీద మాట్లాడటం హాస్యాస్పదం. తస్మాత్ జాగ్రత్త, మా ప్రభుత్వం మీద మాత్రం విమర్శలు చేసేటప్పుడు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో సింహగిరి ప్రదక్షిణ రద్దయింది. శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభం కావలసిన గిరి ప్రదక్షిణతో పాటు శనివారం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవాలయ ప్రదక్షిణను రద్దు చేశారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అప్పన్న సన్నిధిలో శనివారం జరగాల్సిన స్వామివారి మాస జయంతి, తుదివిడత చందన సమర్పణ, ఢిల్లీ విజయం వంటి సంప్రదాయ ఉత్సవాలను మాత్రం యథావిధిగా నిర్వహించేందుకు వైదిక అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నెల 24వ తారీఖుని ఆషాఢ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి 4వ విడత చందనం సమర్పణ జరుగుతుంది. దాని ముందు రోజు ఆనవాయితీగా మనకి గిరి ప్రదక్షిణ అన్న కార్యక్రమం చేస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, కోవిడ్ ప్రివైలింగ్ కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా, తర్వాత నైట్ కర్ఫ్యూ 10 గంటల నుంచి 6 గంటల వరకు పొడిగించిన దృష్ట్యా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండమెన్స్ వారు, తర్వాత కమిషనర్ వారి ఆదేశాల మేరకు ఈ గిరి ప్రదక్షిణని ఈసారి కండక్ట్ చేయకూడదు అని చేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారము కిందన గిరి ప్రదక్షిణలు ఏంటంటే కొండ మీద కూడా మనం గిరి ప్రదక్షిణని అలౌ చేయట్లేదు, కానీ దర్శనం మాత్రము మనము ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. దర్శనం కూడా పూర్తిగా కోవిడ్ రూల్స్ని పాటిస్తూ మాస్క్ ధరించి శానిటైజర్స్ వాడుతూ ఫిజికల్ డిస్టెన్సింగ్ ఉండాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. దయచేసి వచ్చే భక్తులు కూడా ఈ పద్ధతుల్ని పాటిస్తూ వచ్చి దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా దర్శనం చేసుకుని స్వామివారి దర్శనంతో పాటు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతారని మేము ఆశిస్తున్నాము. దయచేసి దేవస్థానం మేము ప్రార్థిస్తాం, కానీ దేవస్థానంతో కానీ సహకరించి దర్శనం చేసుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఆదివాసీలకు ప్రత్యేక జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని గిరిజన సంఘం, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి అప్పల నరస మాట్లాడుతూ, గిరిజనులకు 100% రిజర్వేషన్ల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కూడా డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3 రిజర్వేషన్ రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో వల్ల గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ మెమోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ, రేపు విజయవాడలో జరిగే గిరిజన సలహా మండలిలో గిరిజన రిజర్వేషన్ పునరుద్ధరణ కోసం చర్చించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు 100% రిజర్వేషన్ రద్దు చేసి ఏడదైంది, పునరుద్ధరణ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. టీఎస్సీలో కూడా లాస్ట్ టైం తీర్మానం చేశారు, కానీ టీఎస్సీ తీర్మానం నేటికి అమలు చేయలేదు. పైగా సుప్రీంకోర్టు తీర్పుని పునర్సమీక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసి సుప్రీంకోర్టు తీర్పును అమలు చెప్పి మరోపక్క ఉత్తర్వులు జారీ చేయడం ఇది గిరిజనులు మోసం చేయడం అవుతుంది. అందుకే రేపు టీఎస్సీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోని వెంటనే రద్దు చేసి ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగ రిజర్వేషన్
గిరిజనులకు అమలు చేయాలి, చట్టబద్ధత కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే గిరిజనులకి ప్రత్యేకమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం మనం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ 10,000 పోస్టులు ప్రకటించారు. రాష్ట్రంలో 1,80,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో 15,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే నాన్ షెడ్యూల్ గ్రామాలని షెడ్యూల్లో చేర్పించడం కోసం గత 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు గిరిజనులు మోసం చేస్తున్నాయి. ఈ దఫాయిన కనీసం చిత్తశుద్ధి నిరూపించుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం షెడ్యూల్డ్ ఏరియాలో చేర్పించేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ విశాఖపట్నంలో గిరిజన ఉద్యోగ సంఘం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నాం. అన్ని ప్రజా సంఘాలు పాల్గొంటున్నాయి. ప్రజా సంఘాల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుంటడం కోసం ఈ రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఏజెన్సీ మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇసుక కొండపై వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామివారి గురు పౌర్ణమి ఉత్సవాలను ఈ నెల 24న ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బి ప్రసాద్ తెలిపారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ ప్రధానార్చకులు ఫణిహరణ ఆచార్యమూర్తులతో కలిసి మాట్లాడారు. గురు పౌర్ణమి ఉత్సవ వివరాలను వెల్లడించారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. కాలం పట్టేట్టు కనబడుతున్నారు. కారణం ఏంటి, కొంచెం చిత్తుకు రాలేదు. ఇంకా కారణం ఏంటి, కేజీహెచ్ రౌండ్ అనేది లేదు. కరోనా తగ్గుముఖం పట్టింది కాబట్టి విశిష్టమైన దేవాలయానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఇసుక్కొండ విశాఖపట్నంలో వేయించేసినటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంకి ప్రతి పౌర్ణమికి కూడా వేలాది మందిగా భక్తులు వచ్చి పౌర్ణమి వ్రతాన్ని ఆచరించే ఒక ఆనవాయితీ ఉంది. అయితే కోవిడ్ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి కోవిడ్ నిబంధనలు అనుసరించి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆషాఢ పౌర్ణమి అనగా 24వ తారీఖు జూలై 24వ తారీఖు శనివారం ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా స్వామివారికి అన్ని దర్శనాలు, అన్ని సేవలు యథావిధంగా జరుగుతాయి కోవిడ్ నిబంధనలు అనుసరించి. కాబట్టి అన్ని శానిటేషను దేవస్థానం నుంచి చేయవలసిన శానిటేషన్ కానీ ఇతర పనులన్నీ కూడా మేము చేపట్టడం జరిగింది. భక్తులు ఎటువంటి సంకోచము అక్కర లేకుండా ధైర్యంగా మంచి భక్తి శ్రద్ధలతో వచ్చి ఆషాఢ పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకోమని ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే వచ్చిన ప్రతి భక్తులు కూడా మాస్క్ ధరించాలి, శానిటైజర్ తీసుకొని గ్లవ్ వేసుకొని రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా నిబంధనలు అన్నింటిని కూడా పాటిస్తూ దర్శనాలు కల్పించబడుతున్నాయి. భక్తులు దీన్ని వినియోగించుకోమని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా నిత్యం ప్రతినిత్యం కూడా స్వామివారి సన్నిధిలో మనకి ఉదయం 8 గంటలకి నుంచి కూడా వ్రతాలు జరుగుతాయి. ఆషాఢ పౌర్ణమి రోజు ఉదయాన్నే 6 గంటలకు ఒక బ్యాచు, 8 గంటలకు ఒక బ్యాచు, 10:30కి ఒక బ్యాచు. బ్యాచుల తరపున దూరంగా సామాజిక దూరాన్ని పాటించి మరీ భక్తులకి వ్రతాలను కూడా ఏర్పాటు చేసింది. వ్రతాలను కూడా జరిపించుకోవడానికి ఇతర ఆర్జన సేవలు అనగా ముఖ్యంగా ధ్వజస్తంభ పూజ తెల్లవారి 4:30కి ఉంటుంది. అందులో పాల్గొన్న భక్తులు అందులో కూడా పాల్గొవచ్చు. అష్టోత్తరం, నిత్యార్చన, అన్ని సేవలు కూడా స్వామివారి దేవాలయంలో మొదలయ్యాయి. వాటన్నిటినీ కూడా సేవించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఈ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా భక్తులందరికీ కూడా మనవి చేయుచున్నది ఏమనగా, ఈ దేవాలయంలో పౌర్ణమి వ్రత దీక్ష అని ఒకటి కలదు. అందరికీ తెలిసిన విషయమే. ప్రతి వ్యక్తి, ప్రతి భక్తునికి కూడా ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ, ఎటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా పౌర్ణమి రోజునాడు దేవాలయానికి వచ్చి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మనసులో కోరిక, మన కష్టం స్వామితో విన్నపం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి స్వామిని సేవించాలి. ఈ విధంగా 5 పౌర్ణములు క్రమం తప్పకుండా ఎవరైతే చేయగలుగుతారో వారు సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఇందులో ఏ రకమైన సందేహం లేదు. ఎన్నో వేల కొద్ది అనుభవాలు ఉన్నాయి. అయితే ఈ దేవాలయంలో పౌర్ణమి, ఈ గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారు 2 గంటల దేవాలయం తెరిచి 4 గంటల నుంచి దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. 4 గంటలకు ప్రథమ దర్శనంలో భాగంగా ధ్వజస్తంభ పూజ, మంగళ వైద్యాలతోటి వేదమంత్రాలతోటి భక్తులతో ప్రదక్షిణాలు చేయించి ప్రథమ పూజ చేయడం జరుగుతుంది. దానికి 1,116 రూపాయలు టిక్కెట్ చెల్లించాలని దేవస్థానం నిర్ణయం చేసిన ప్రకారం జరుగుతుంది. ఆ విధంగానే
భక్తుల రద్దీ దృష్ట్యా బ్యాచ్ల ద్వారా బ్యాచ్లు అనుగుణంగా వ్రతాలు సతనాశన వ్రతాలు అత్యంత విశేషతగా చేయడం జరుగుతుంది. మరియు మధ్యాహ్నం 2 గంటల వరకు, మరి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా స్వామి దర్శనాలు పొందవచ్చు. కానీ భక్తులు ఏమైనా మంది కూడా గురు పౌర్ణం సందర్భంగా స్వామివారి పౌర్ణంలో దీక్షల పాల్గొని అందరూ స్వామివారి కృపా కటాక్ష పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ కరోనా సందర్భంగా ఇంతవరకు దేవాలయంలో ప్రతినిత్యం నిత్యార్చనలు కానీ దేవాలయ స్వామివారి కైంకర్యాలు కానీ లోటు లేకుండా జరుగుతూ ఉన్నాయి. భక్తులు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేని కరోనా తగ్గింది. అలాగనే లాక్డౌన్ సిస్టమ్ కూడా లేదు కాబట్టి యథావిధిగా ఎప్పటిలాగే పూర్వం వలె దేవాలయంలో జరిగే కైంకర్యాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ యథావిధిగా వచ్చి స్వామిని సేవించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిన కోరుతూ ప్రార్థించున్నాం. గ్రేటర్ విశాఖలో ఆస్తి విలువపై ఇంటి పన్ను విధానాన్ని రద్దు చేయాలని విశాఖ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు గణేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్లో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం గణేష్ మాట్లాడుతూ, కరోనా కారణంగా ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయని, ఉద్యోగాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు మేలు చేయాల్సిన వైసీపీ ప్రభుత్వం జీవో 198ని తీసుకువచ్చి అధిక భారం మోపుతోందని మండిపడ్డారు. ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలకు స్వస్తి చెప్పి బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రజల మీద ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను వసూలు చేద్దామని, ఇంటి పన్నులు వసూలు చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితోటి విశాఖపట్నంలో ఉండే జీవీఎంసీ కమిషనర్ గారు ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పనులు వేయడాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆస్తి విలువకి ఇంటి పనులకి సంబంధం లేదు. నిత్యం వచ్చేటువంటి ఆదాయం మీదే పన్ను వేయాలి తప్ప, ఎప్పుడో ఇల్లు అమ్ముకునేటప్పుడు మనకు వచ్చేటువంటి ఆదాయం మీద ప్రతి సంవత్సరం పన్ను కట్టాలని చెప్పేసి నిర్ణయం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. దాన్ని మేము అంతా కూడా వ్యతిరేకిస్తున్నాం. మేమే కాదు, విశాఖపట్నంలో మొత్తం అన్ని ప్రాంతాల్లో మేము తిరిగాం. ప్రతి ప్రాంతంలో ఏ మనిషిని అడిగినా, ఏ వ్యక్తిని అడిగినా సరే, ఆడవాళ్ళని అడిగినా, మగవాళ్ళని అడిగినా, ఉద్యోగులను అడిగినా, స్టూడెంట్స్ని అడిగినా, వృద్ధులను అడిగినా, ప్రతి వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఎవరు కూడా సపోర్ట్ చేసి ఇలాగే వేయాలని చెప్పేసి అనేటువంటి మాట ఒక్కరు కూడా చెప్పలేదు. అందుకనే జీవీఎంసీ కమిషనర్ గారి నోటిఫికేషన్కి దాదాపు 10,000 మంది వాళ్ళ తరలికి అభ్యంతరాలు తెలియజేస్తూ లెటర్స్ ఇచ్చారు. కొన్ని కొన్ని లిస్టులు కూడా ఉన్నాయి. ఆ రకంగా చూస్తే మొత్తం 20,000 మంది పైగా వాళ్ళ తాలూకా వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది కూడా ఎప్పుడు కరోనా బ్యాక్గ్రౌండ్లో, కరోనాలో ఎవరు కదలలేని పరిస్థితిలో ఉంటుండగా 20,000 మంది పైగా వాళ్ళ తాలూకా అభ్యంతరాలు తెలియజేయడం అంటే చాలా గొప్ప విషయం. దాన్ని జీవీఎంసీ వాళ్ళు అబ్జర్వ్ చేసి ప్రజల తాలూకా వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని జీవీఎంసీ కౌన్సిల్లో చర్చించి దీన్ని, ఈ పద్ధతిని తిరస్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ల్యాండ్ పోలింగ్ను వ్యతిరేకించి ఇప్పుడు అదే చర్యకు పూనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం కార్యదర్శి లోకనాథం మాట్లాడుతూ, విశాఖ జిల్లాలో వేలాది ఎకరాలను రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు భూములను కబ్జా చేయడంపై 2 ప్రభుత్వాలు వేరువేరు సిట్లు నియమించాయని, ఈ సిట్ విచారణలో విషయాలను నేటికి బయటపెట్టకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. విశాఖ జిల్లాలో కబ్జాకు గురైనటువంటి భూములన్నింటినీ తీసుకుని పేదల ఇళ్ల స్థలాలకు ఉపయోగించాలని డిమాండ్ చేశారు. బలవంతపు ల్యాండ్ పూలింగ్ను వెంటనే నిలుపుదల చేసి బెదిరింపు చర్యలతో లబ్ధిదారులతో సంతకాలు సేకరించరాదని కోరారు. భూముల్ని, వేలాది ఎకరాల భూమిని బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీని మీద ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారు. చివరికి హైకోర్టు దగ్గరికి వెళ్తే స్టే ఇచ్చారు. స్టే ఇచ్చినప్పుడు గౌరవ హైకోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆ భూముల్లోకి వెళ్ళకూడదు అని ఇచ్చింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల మీద ఒత్తిడి చేసి దాదాపు 4,000 మంది పైచిలకు భూముల్ని తీసుకుంటున్నట్టు, వీళ్ళంతా అంగీకరించినట్లు చెప్పారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఎందుకంటే కోర్టులో స్టే ఇచ్చింది,
మనందరం తెలుసు అసెంబ్లీ సాక్షిగా విశాఖపట్నంలో మా మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి పలానా ఆయన కేసు వేశారు, దానివల్ల ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది మేము మొట్టమొదటి చెప్పదలుచుకుందాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నంలో 150,000 ఎకరాల భూమి ల్యాండ్ ట్యాంపరింగ్ జరిగింది, పెద్దోళ్ళు ఆక్రమించుకున్నారని చెప్పారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం సిట్టేసింది, వైఎస్ఆర్ పార్టీ సిట్టేసింది, ఆ భూములు ఎందుకు తీసుకోవట్లేదు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2013 భూసేకరణ చట్టం ఒకటి తీసుకొచ్చింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎవరైతే భూముల్లో ఉన్నారో వాళ్ళందరికీ మార్కెట్ రేట్ ప్రకారంగా నష్టపరిహారం ఇచ్చి తీసుకోవాలని, అది చేయదు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నాం, మీకు 750 గజాలు 450 గజాలు 250 గజాలు ఇస్తామని చెప్తున్నారు. పచ్చి దుర్మార్గమైంది. ఒకవైపున హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు ఉత్తర్వులు ఇవ్వకుండా వెళ్ళకూడదని అంటే చెట్టు కొడతా ఉన్నారు, భయపెడతా ఉన్నారు, ఎంఆర్ఓల ద్వారా భయపెడుతున్నారు. ఇది ప్రభుత్వ భూమి, మా ఇష్టం వచ్చినట్లు వ్యవహారం చేస్తామని చెప్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్జీ పాలిమర్స్ కు భూములు కేటాయింపు నిలుపుదల చేయాలి, సిపిఎం డిమాండ్. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని కార్మిక నేతల ప్రతిజ్ఞ. జిల్లాలో కరోనా దోబూచులాట, ఆందోళనలో జిల్లా వాసులు. రాజకీయ మనుగడ కోసం నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు టీడీపీ, జనసేనలపై వైసీపీ నేత కొండా రాజీవ్ ధ్వజం. సింహగిరి ప్రదక్షిణపై కరోనా ఎఫెక్ట్, ప్రదక్షిణను రద్దు చేసిన అధికారులు. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.